హాయ్ అండి అందరికీ నమస్కారం అక్టోబర్ ఫస్ట్న రిపబ్లిక్ సినిమా మన అందరి ముందుకే వచ్చేస్తుంది రాజ్యాంగం గురించి తెలియజేస్తూ రాజకీయాలని ప్రశ్నిస్తూ ఈ సినిమా ఆద్యంతం మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఎన్నో నేర్పించడానికి ఎన్నో తెలియచేయడానికి మనం అంటే తెలుసుకోకుండా వదిలేసిన వాటన్నిటిని గుర్తు చేయడానికి ఈ ఫిలిం మన ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు ఎస్ ప్రస్థానం అన్న ఒక అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ దేవకట్ట గారు దీనికి దర్శకత్వం వహించారు సో మణిశర్మ గారి సంగీత సారథ్యంలో సాయి ఐశ్వర్య రాజేష్ నటించిన చిత్రమే మన రిపబ్లిక్ మరి ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి నాతో పాటు గ్రేట్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దేవకట్ట గారు అండ్ అమేజింగ్ యాక్ట్రస్ ఐశ్వర్య రాజేష్ ఉన్నారు మాట్లాడేద్దామా రండి హాయ్ అండి హాయ్ 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 ఎలా ఉన్నారు Uh, but we're feeling good we're very excited the way it okay. went out yeah అఫ్కోర్స్ నేను నేను ఇంకో చైర్ని ఇక్కడ మిస్ అవుతున్నాను తేజ్ కూడా ఉండి ఉంటే బాగుంటుంది ఈ సక్సెస్ తను ఇంకా తొందరగా కోలుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఆ పాజిటివ్ ఎనర్జీతో మనం స్టార్ట్ చేద్దాం ఏంటి అని ఎస్ మీరు ఒక జిమ్లో చెప్పిన ఐడియా ఫామ్ అయ్యి రిపబ్లిక్ అన్న టైటిల్తో ఈ చిత్రం వచ్చింది మా ముందుకే అని చెప్తున్నారు మీరు ప్రీ రిలీజ్ చెప్పడం జరిగింది అంటే ఐడియా ఫామ్ అవ్వలేదు ఐడియా హ్యాస్ బీన్ దేర్ నాకు ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అంటే ఏ ప్రతి కథ ఏదో ఒక ఫండమెంటల్ ఎసెన్షియల్ డిస్టర్బెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది నాకు ఆ తర్వాతే దాని మీద రీసెర్చ్ కానీ దాని మీద ఇవన్నీ చేసుకుంటుంటాను సో నాకు ఫర్ ఎ లాంగ్ టైమ్ ద ఫౌండేషనల్ థాట్స్ ఆఫ్ ఎ సిస్టమ్ అనేవి మనకి ఎవరికీ తెలియదు నాకు తెలియదు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ మనం కమ్యూనిజం అంటాం సోషలిజం అంటాం క్యాపిటలిజం అంటాం డిక్టేటర్షిప్ అంటాం అథారిటీజనిజం ఆటోక్రసీ అంటాం ఇవన్నీ ఏంటి అని ఒకరోజు మొత్తం ఈ ఈ వ్యవస్థలన్నింటి గురించి సిస్టమ్స్ గురించి ఐ వాజ్ గోయింగ్ త్రూ ఎందుకంటే అల్టిమేట్లీ మనం అందరం సోషల్ బీయింగ్స్ సో మనం సోషల్ సోషల్ లైఫ్ ఈజ్ వాట్ మేక్స్ అస్ బేసికలీ సో అలాంటప్పుడు ఏ సిస్టంలో ఉన్నాము ఏంటి అనే క్వశ్చన్స్ రైజ్ అయినాయి కంటిన్యూస్గా హాంటింగ్గా ఉన్నాయి సో వాట్ ఈస్ ద డెమోక్రసీ అండ్ ఫండమెంటల్గా ద నామ్స్ ఏంటి అనే క్వశ్చన్ నాకే ఆన్సర్ తెలియదు అంటే ఒక ఎంఎస్ చదివి వచ్చినప్పటికి నాకే ఆన్సర్ తెలియంటే ఇంకా ఎవరికీ ఏం తెలియదు కదా నాకు అది ఒక క్యాన్వస్ కింద తీసుకొని అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రస్థానం లాంటి ఒక హ్యూమన్ డ్రామా రిపబ్లిక్ కూడా బట్ ఆ డ్రామా వెనక ఉన్న క్యాన్వసు అది అడ్రస్ చేసే టాపిక్స్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఇదైతే ఎలా ఉంటుంది అబౌట్ ద డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ అనుకుంటూ ఉన్నప్పుడు తేజ్కి నేను చెప్పిన ఐడియా అంతా ఒకటే ఏంటంటే వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్లూషన్ దట్ దెర్ ఇస్ గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ బట్ వీఆర్ ఎట్ టు డిస్కవర్ ఇట్ అంటే మనం డెబ్బై ఐదు ప్రభుత్వం ఉంది ప్రజాస్వామ్యం అన్న భ్రమలో బతుకుతున్నాం కానీ అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు అనేది పాయింట్ ఓకే హీ అంటే తను ఎక్కువ పాలిటిక్స్ ఫాలో అవ్వడు అస్సలు పొలిటికల్ కాదు బై నేచర్ జస్ట్ యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కరెక్టే కదా నాకు తెలీదు ఎస్ దిస్ షుడ్ బి సబ్జెక్ట్ అని హీ గాట్ కనెక్టెడ్ టు ఇట్ సో ఆ ఐడియాగా ఉన్నింది ఆ రోజు ఆ రోజే ఈ ఐడియా ఇంకొకరి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఇది నాతోనే చేయాలని ప్రామిస్ చేయండి అని అప్పుడు అప్పుడు మంచి హిట్స్తో హైలో కూడా ఉన్నాడు సో ఇన్ఫ్యాక్ట్ నన్ను ఎక్కువ మంది నమ్మని టైంలో నాకు నాకు పూర్తిగా అంటే తను తను నేను ఎక్కడ పారిపోతానో అని కూల్ చేసుకున్నాడు ఈ ఐడియాని హోల్డ్ చేసుకోవడమే కాకుండా ఆ రోజు నుంచి నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రిప్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్న తర్వాతే మనం ప్రొడ్యూషన్ ఫిక్స్ చేద్దాం ఎందుకంటే ఇప్పటి నుంచి ఐడియా మీద మిమ్మల్ని ప్రొడ్యూసర్ని జత చేశారంటే వాళ్ళ ఐడియాలు వచ్చి మీ మీ విజన్ అని చెప్పి సో దాన్ని కంప్లీట్గా నన్ను వదిలేసి మేము స్క్రిప్ట్ ఎప్పుడైతే కంప్లీట్గా లాక్ చేసామో అప్పుడే మా విషయంలో మా విజన్ మీద వేళ్ళు పెట్టని ఒక సెటప్లో ఈ సినిమా చేయాలని తను ఒక ఫ్రంట్ లైన్ సోల్జర్ లాగా ఎంటైర్ ప్రాసెస్ని ప్రొటెక్ట్ చేస్తూ నా విజన్ని ప్రొటెక్ట్ చేస్తూ హోల్డ్ చేసుకుంటూ ఎక్కడ నేను వీక్ అవ్వకుండా ప్రెషర్స్కి బెండ్ అవ్వకుండా మధ్యలో ప్రస్థానం తర్వాత మధ్యలో సినిమాల్లో ఏమేమైతే జరిగినాయో ఈ చెత్త అంతా నన్ను డిస్టర్బ్ చేయకుండా తను గాడ్ చేసి ఈ ఈ సినిమాని షేప్ తీసుకొచ్చాడు ఓ అంటే ఈ చిత్రానికి చిత్రం లో అండ్ చిత్రం వెనక వెనక సాయితేజ్ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ తేజ్ తో పాటు తన మేనేజర్ ఉంటారు సతీష్ అని తన గురించి ఎవరికి తెలియదు బట్ తన తేజ్ నీడలా ఉంటాడు ఇన్ ఎవ్రీథింగ్ ఐ థింక్ నాకు తెలిసి తేజ్ పెళ్లి చేసుకుంటే తన వైఫ్ కూడా సతీష్ రావు ఉండగలదో లేదో నాకు తెలియదు అంత అంటే దట్స్ హౌ మచ్ అంటే ఫ్రమ్ కెరియర్ బిగినింగ్ నుంచి తేజ్ కెరియర్ బిగినింగ్ నుంచి హైస్ అండ్ లోస్ అండ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్స్ అన్నింటిలోనూ తను ఫస్ట్ ఐడియా విన్నది రోజు నుంచి సో ఒకవేళ తేజ్ చుట్టుపక్కల లేడంటే తను వచ్చేవాడు అనమాట ఇంటికి ఏం చేస్తున్నావు స్క్రిప్ట్ అవుతుందా లేదా అని సో అక్కడి నుంచి మొదలెట్టి ఈవెన్ తను కూడా మొత్తం క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి క్రియేటివ్గా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అండ్ ప్రొడక్షన్ విషయాలు కానీ ప్రీ ప్రొడక్షన్ విషయాలు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పబ్లిసిటీ కానీ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంకా రా సోల్జర్ ఉంటారు చూడండి ఇది మొత్తం అంటే లిటరల్ గా నా ప్రాణం ఇచ్చేస్తాను దీనికోసం అనే అనే కైండ్ ఆఫ్ ఇదిలాగా చేశారు అంటే వాళ్ళిద్దరూ ఆల్వేస్ మంచి స్టోరీస్ ని చూస్ చేసుకుని ఐశ్వర్య రాజేష్ దీంట్లో స్టెప్ ఇన్ అయ్యి వచ్చారు రిపబ్లిక్ లో తను కూడా ఉన్నారంటే డెఫినెట్ గా మీ రోజు కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండి ఉంటుంది అండ్ మీరు కూడా జనాలకు ఏదో తెలియజేయాలనుకుంటున్నారేమో మీ పాత్రతో సో ఫస్ట్ ఐడియా మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఐడియా వచ్చి నాకు లాక్డౌన్ డ్యూరింగ్ ఫస్ట్ లాక్డౌన్ ఐ థింక్ కటా గారు వన్ డే హీ కాల్ మీ అండ్ ఇలాగా హీ డెంట్ టెల్ మీ కటా ఎస్ అ డైరెక్టర్ హూ ఇప్పుడు ఒక సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అలాగంతా ఆయన ఎప్పుడు ఇది చేయరు అనమాట సపరేట్ సపరేట్ హీ జస్ట్ కాల్ మీ దిస్ రోల్ ఇన్ ఇన్ మై ఫిలం మైరా హాన్సన్ మీరు చేస్తే బాగుంటుంది అనేది చెప్పారు హీ నెవర్ టోల్డ్ మీ హీరోయిన్గా చేస్తారా ఒక సినిమాలో ఒక మంచి సినిమాలో హీరో అలా అంతా దట్ ఫస్ట్ పాయింట్ ఇట్ సిల్ లైక్ ఓకే ఓకే ఒక ఏదో ఒక రోల్ ఉంది మైరా హ్యాండ్స్ అని చెప్పి చేయండి అని చెప్తే దాన్ని స్టార్ట్ అండ్ నరేటింగ్ ద స్టోరీ ఓవర్ ద ఫోన్ ఉంది ఒక వన్ అవర్ ఆయన స్క్రిప్ట్ అని చెప్తే చాలు రా స్క్రిప్ట్ కూర్చోని నేను చెప్తా కథ అని చెప్పి ఫోర్ అవర్స్ చెప్తారు మినిమమ్గా ఫోన్లేనే 1.5 అవర్ కథా చెప్తాను ఎందుకంటే మీరు నరేష్ చేసేటప్పుడు ఎక్కువగా చెప్తే షార్ప్ అవుతుంది అంటారు కదా దానివల్లనే లేకపోతే అట్లానే కదా మీరు డిటైల్స్ క్యారెక్టర్స్ వెనక అంటే సో క్యారెక్టర్స్ మన real life ఒక మనిషి పరిచయం అయితే ఎలా ఉంటుందో అంత పరిచయం ఉంటుంది నా క్యారెక్టర్స్ మీద ఓకే అంటే బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది బ్యాక్ స్టోరీ డిటైల్స్ అంత ఇప్పుడు ఒక సీన్ ఇప్పుడు మీరు జనరల్ గా మీకు అది హెల్ప్ చేస్తుందా కన్ఫ్యూజ్ అయ్యారమను నేను ఫస్ట్ ఫోన్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయి ఫోన్ అంటే ఓవర్ ది ఫోన్ 1.5 అవర్ నరేష్ అంటే

సో ఐ అగైన్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు సాట్ ఫర్ రీడింగ్ స్క్రిప్ట్ రీడింగ్ ఐ టెల్ యూ సమ్థింగ్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ నేను చేసిన స్క్రిప్ట్ రీడింగ్ అనేది వెరీ ఫ్యూ చేస్తారు దే విల్ హ్యావ్ స్క్రిప్ట్ నరేషన్స్ స్క్రిప్ట్ నరేషన్స్ ఉంటుంది బట్ కట హ్యాడ్ యాక్చువల్లీ టాట్ మీ స్క్రిప్ట్ రీడింగ్ లో ఎంత హెల్ప్ అవుతుంది అనేసి ఒక సినిమాని అర్థం చేసుకోవడానికి ఒక డీటెయిల్డ్గా మనం ఒక విషయాన్ని బికాస్ యూ దే నేను చాలా సినిమాలు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తాను అనమాట తమిళ్లో చేసినప్పుడు నాకు దిట్ వాజ్ ఎ బిగ్ లెర్నింగ్ అనమాట ఆఫ్టర్ ది హీస్ రీడింగ్ అంటే ఎక్కువ ఓవర్ ఓవర్ రీడింగ్ చేసాం మేము ఫస్ట్ మాత్రమే ఒక ఫోర్ అవర్స్ అయింది మాకు ఆఫీస్ నుంచి ఫోన్ ఫోన్ వస్తుంది సార్ ఆ పిల్లని వదలండి సార్ మీరు రండి సార్ ఇక్కడ చాలా వర్క్ ఓకే స్క్రిప్ట్ రీడింగ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ ఫస్ట్ మాత్రం సో టాకింగ్ ద స్క్రిప్ట్ కదా బట్ హాస్ యాక్చువల్లీ హెల్ప్ మీ బిగ్ వే ఇప్పుడు నేను అన్ని సినిమాల్లో కంపల్సరీ స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది ఇంతకు ముందు నేను చేసేదాన్ని కాదు ఐస్ టు జస్ట్ హావ్ నరేషన్ చెప్తారు బట్ ఆ స్క్రిప్ట్ రీడింగ్ వల్ల ఏమవుతుందంటే యు నో ద కంప్లీట్ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకుని మనం చదవడమే కదా మనం చదవడానికి టైం ఉండదు వెన్ యూ రీడ్ ఇట్ విత్ యోర్ డైరెక్టర్ను డీరెక్టర్ వర్ మొత్తం కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ ఇంకా చదివితే ఇట్ హెల్ప్స్ అ లాట్ ఎవ్రీబడీ నోస్ వాట్ దేర్ డూయింగ్ సో అది ఆ విషయం ఐ రియాలీలో అండ్ ఈ మూవీలో ఐఎమ్ ప్లేయింగ్ అమెరికన్ అమెరికా నుంచి రిటర్న్ అయిన ఒక అమ్మాయి సో చాలా మంది కూడా అడిగారు ఒక అమెరికా రిటర్న్ అంటే మీరు ఐషో రాయర్స్ తీసుకుంటారు అమ్మాయి సువర్ణ లాగా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరూ ఫేర్ స్కిన్ తో ఉండాలి అలా ఏం లేదు సో అందులో ఒక ఒక జోక్ ఉంది అంటే నేను యూఎస్ కి వెళ్ళి ఒక నియర్ యూఎస్ యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాక విలేజ్ కి వెళ్ళాను అనమాట సో వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వీడు వన్ ఇయర్ అమెరికాలో తెల్లగా వస్తాడు బ్యాక్ అనుకో అని ఒక ముసలావిడ మా అన్న పెళ్ళికి కజిన్ బిరదు పెళ్లికి వెళ్తే పరిగెత్తుకుంటూ వచ్చింది గుంపులో నుంచి వచ్చి ఇంకా అట్లా నల్లగా ఉన్నాడండి సో మై పాయింట్ అమెరికాలో నల్లగానూ పుడతారు తెల్లగానూ పుడతారు బ్రౌన్ స్కిన్ తో పుడతారు సో దట్ వాస్ బేసిక్ గా డస్కీ కాంప్లెక్సన్ అండ్ ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ డస్కీ కాంప్లెక్సన్ ఈ మోర్ ఎక్సైటింగ్ టు మీ అకార్డింగ్ టు మై ఐస్ ఆల్సో సో ఈవెన్ మేము మే అనుకుంటే ఎలాలే అరే మన మన డస్కీ కాంప్లెక్షన్ గా అమెరికాలో ఉంటుంది చూడ డిమాండ్ ఎంత మంది పడ్డారండి అనుకుంటే అంటే యు క్రాస్ ది ఏజ్ అంటే వికీపీడియాలో ఫస్ట్ ఈ సినిమా లిస్ట్ కంటే ఎంత ఏజ్ అనేది చూస్తారేమో ఆప్షన్ లో చూసుకుంటే సో వెన్నెల టైమ్స్ లో వెన్నెల స్క్రిప్ట్ లో కూడా బాగా అనమాట సో ఆ టిపికల్ నార్మ్స్ లో ఆలోచించలేదు ఆ క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ యాక్టర్ కావాలి ఏం మాలది సమ్ సృజనా మాల్లో కాకా ముట్టయ్య అనే ఒక సినిమా ఎనభై లక్షలు తీశారంట ఆ సినిమా ఒక కల్ట్ రేజ్ అంట అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సినిమా చూసి ద వే ఐ వాజ్ ఎక్సైటెడ్ దాట్ డే అండ్ దెర్ ఇస్ సమ్థింగ్ ఇన్ హైస్ అంటే దెర్ ఇస్ సో మచ్ స్టోరీ ఇన్ హస్ ఐ

ఇట్లాంటి యాక్టర్ ఒక ఈ అమ్మాయితో ఒకరోజు పని చేసే అవకాశం ఉంటే బాగుంటుంది అన్నంత ఫీల్ వచ్చింది ఆ సినిమాతో తర్వాత ఐ ఫాలోడ్ కొన్ని ఫిల్మ్స్ చూశాను ఇది ఇంకా కనా చూడాలి నేను వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ వర్క్స్ అనుకుంటున్నాను కాపీ రన్సింగం అండ్ మధ్యలో ఫార్టీ సినిమా పేర్లు చెప్పాలి మన ఆల్మోస్ట్ మన ఇంటర్వ్యూలో ఆ ఆడ నో డైటీస్ మాత్రమే ఉంటే బికాజ్ షీ ఇస్ వెరీ సీనియర్ యాక్టర్స్ నౌ వీ చాలా చప్పలు కండి సీనియర్ సీనియర్ అని చెప్పిననేదో నెక్స్ట్ టైం వాకి ఆర్టి రోల్ మిలిస్తా అయోయో లేద క అట్ స్ట్రాంగ్ యాక్టర్ కావాలి మాకు చాలా రిఫైన్డ్ సీన్స్ ఉన్నాయి ఓకే సో ఆబియస్లీ షీ వాస్ A नेचुरल చాయిస్ ఫర్ us రైట్ టేజ్ ది వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది టేజ్ రియల్ లైఫ్ లో చాలా చాలా ఫన్ లవింగ్ అండ్ హీస్ లైక్ నాకు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి తనతో లైక్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఒక జోక్ వేస్తే చాలాసేపు పడుతుంది అన్నమాట తేజ్కి స్మైల్ కంట్రోల్ చేయడము బికాజ్ అంత పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు తను సో ఫస్ట్ టైం నేను తేజ్ని ఆఫీస్లోనే మీట్ చేశాను ఓకే అంటే ఈ గోస్టు స్కూల్కి పిల్లలు ఎలా వెళ్తారు మార్నింగ్ నైన్ టు సిక్స్ నైన్ టు త్రీ లాగా అలాగా స్కూల్ పిల్లలు కూడా ఎవరైనా పేరెంట్స్ తీసుకెళ్లి వదిలితే గానీ ఫోర్స్ఫుల్ గా వెళ్లరు మనవాడికి టెన్ నైన్ ఓ క్లాక్ టైం చెప్పాను అనుకోండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ వచ్చేస్తాడు అలా వచ్చి అలా కొద్దిసేపు నేను మధ్యలో ఇంకో మీటింగ్ లో ఉన్నా తెచ్చి పర్లేదు అది సార్ నేను జస్ట్ లవ్ దిస్

నిజంగానే కదా బట్ యా దీంట్లో అయితే ఆయన ఐఏఎస్ రోల్ ప్లే చేస్తున్నారు అర్థమైంది మాకు కొంచెం సినిమాకి హీ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్స్ రూమ్ సీన్ కూడా అది ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ హోల్డ్ చేయాలి సో హి అడ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్స్ అండ్ ఆ సీన్ కూడా చాలా బాగా చేశారు క్లాప్ చేశారు అందరూ షూట్ చేసినప్పుడు అండ్ ఇట్ విల్ బి సో మీరు సినిమా చూస్తే సీ న్యూ తేజ్ అనిపిస్తుంది నాకు బికాస్ కట్ట ఎలా అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ బ్యాక్ షాట్ లో కూడా కరెక్ట్ గా చెప్పాలి డైలాగ్ లేకపోతే కట్ట పెట్టుకుని వస్తాడు అంటే నేను ఎన్ని ఎంత బాధితుడు వచ్చాను అంటే సినిమాకి ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం అనుకోండి ఇటువైపు కెమెరా ఉందంటే మీరు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు మీ బ్యా వెనక్ సైడ్ కెమెరా వచ్చి నన్ను పాయింట్ చేస్తుందంటే మీ ప్లేస్లో ఎవరినో ఒక డూప్ వచ్చి కూర్చుంటాడు కరెక్ట్ అంత అటువంటి దారుణాలు ఫేస్ చేసి వచ్చాను సో ఇందులో ఆ పగ అంతా వెళ్ళి తీర్చుకున్నాను అంటే డెఫినెట్గా చెప్పొచ్చు ప్రస్థానం అనేది మీరు తర్వాత ఇచ్చిన ఫిలిమ్స్ అంత బాగా ఆడాయా ఆడలేదా పక్కకు పెట్టేస్తే అంటే వికీపీడియాలో నేను సెర్చ్ చేసినప్పుడు దేవకట గారు ఎన్ని సినిమాలు చేశారు అని చూసినప్పుడు అఫ్ కోర్స్ ప్రస్థానం అనేది టాప్లో ఒక హిట్ సినిమాగా ఉండి తర్వాతవి యావరేజ్గా ఉన్నా కూడా బట్ దేవగట గారు అందరికీ తెలుసు అంటే ఆ సినిమా అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ రోజుల్లో అండ్ ఇప్పటికీ ఉంటుంది అది ఇంకా కొన్నాళ్ళు ఎన్నళ్ళైనా కూడా ఉంటుంది ఆ ఫిలిం అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అండ్ దాని తర్వాత మేబీ రిపబ్లిక్ మళ్ళీ ఇంకొంచెం ఇంకెవరైనా కాస్త మిస్ అయ్యి ఈ డైరెక్టర్ పేరు ఏమన్నా మిస్ అవుతూ ఉంటే వాళ్ళందరికీ మళ్ళీ ఇంకా కొన్నేళ్ల పాటు గుర్తుండిపోయేటట్టు అవుతుంది అంటారా రిపబ్లిక్ అది మనం చెప్పలేము అంటే ప్రస్థానం చేసినప్పుడు కూడా నాకు తెలియదు అది ఎలా అవుతుందని ఓకే ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక కథ ఒక ఎమోషన్ నుంచి పుడుతుంది ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవుతున్నామా డెలివరీ చేస్తున్నామా అండ్ ఫైనల్ షేప్కి వచ్చినప్పుడు అనే విషయంలో చాలా సిన్సియర్గా అది కనిపిస్తుంది మన కళ్ళ ముందు ఈరోజు ఫుల్ సినిమా చూస్తున్నప్పుడు అనే ఒక కాన్ఫిడెన్స్ తప్ప అది రేపు ఏమవుతుంది థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అనేది ఏ సినిమా గురించి కూడా ఎవడో చెప్పలేడు అది లెట్ ఇట్ బీ ప్రస్థానం కావచ్చు ఎనీ ఫిల్మ్ అంటే ఇప్పుడు శంకరాభర్ణ లాంటి సినిమా ఆరు నెలలు రిలీజ్ కాలేదు అందరికీ చూపించా కూడా సో ఎవరికీ ఆ సైన్స్ తెలీదు జనరల్ ఆడియన్స్ మూడ్ ఎలా ఉంది మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఎంత రిలివెంట్గా ఉంది వాళ్ళకి ఎంత ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎంత ఆకలి ఉంది ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట అవి ఎవరు ఎస్టిమేట్ చేయలేరు గెస్ట్ చేయలేరు సో రిపబ్లిక్ అనేది ఒక క్లీన్ కంటెంపరీ మన మన చుట్టూ ఉన్న సోషియో కల్చరల్ ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ని చాలా బలంగా రిఫ్లెక్ట్ చేసి సర్టన్ క్వశ్చన్స్ని కొన్ని డిబేట్స్ని చేసేది వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ మై కొలీగ్ కాల్ చేసి దేవా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సినిమాతో చాలా రోజుల తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ చేస్తున్న కనెక్షన్ వచ్చింది అని చెప్పాడు సో నాకు తెలిసి ట్రైలర్ అది చేస్తుందంటే డెఫినెట్గా సినిమా చేస్తుందేమో అన్న ఒక బలమైన నమ్మకం డెఫినెట్గా అంటే ఏ కార్ మోడల్ ఎప్పుడు రిలీజ్ అయింది ఏ ఫోన్ మోడల్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో తెలుసుకుంటుంటే పిల్లల గురించి పిల్లలు దాని గురించి మాట్లాడుతుంటే పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు బట్ ప్రాథమిక హక్కులు మాత్రం తెలుసుకోవట్లేదు అదర్వైజ్ అందుకే కదా నేను ఏమంటారు ఇంకా వాచ్మెన్ కొడుకు వాచ్మెన్ ఏ అవుతున్నాడు బికాజ్ ప్రాథమిక హక్కులు అనేది ఎవరు తెలుసుకోవట్లేదు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అది కూడా కాదండి నాకు తెలిసి అగైన్ ఇక్కడ కూర్చొని నేను మీకు లెక్చర్ చెప్పినట్టు సినిమా తీస్తే రొపల్స్ టు ఎడ్యుకేషన్ సో రిపబ్లిక్ ఇస్ ఆల్సో నాట్ ఎడ్యుకేషన్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక స్ట్రాంగ్ నాలాంట్ ఒక మైండ్ సెట్ ఉన్నోడు ఒక బ్యూరోక్రాట్ అయితే వాడు బతుకై అవుతుందనే సినిమా అది అది ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఎంగేజింగ్ ఎమోషన్ అది సినిమా బట్ మనం అందరం అందరికి పాఠాలు చెప్పాలి అందరూ నేర్చుకోవాలి అనేది కూడా అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఏం గాలి తెలుసుకో అంతే మనం ఊపిరి ఎలా పిలుచుకోవాలో మనకు తెలియకుండా ఎలా ఉన్నామో మనం ఏ మనం డెమోక్రసీలో ఉన్నామా ఆటోక్రసీలో ఉన్నామా డిక్టేటర్షిప్ లో ఉన్నామా అన్న విషయం మనం తెలుసుకోవాలి అంటున్నాను ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం రిలీజ్ అయిన తర్వాత అక్టోబర్ ఫస్ట్ కి ఎంతో కొంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా చేస్తారని ఆశిస్తున్నారా మీరు సినిమా చూస్తారు ఓకే ఒక ఎక్స్పీరియన్స్ గురవుతారు గురైనప్పుడు ఒక ఒక వాళ్ళ ఆలోచన డిస్టర్బ్ అవుతాయి అంతే అంతకు పైన ఎవరు ఏం నేర్చుకుంటారు అనేది డిస్టర్బ్ అవుతారు అంతే ఎట్లీస్ట్ నేర్చుకోవాలన్న ఒక థాట్ అయిన వాళ్ళల్లో మొదలైతే బానే ఉంటుంది ఎంతో కొంత అది నేర్చుకున్నా మళ్ళీ అంతే డే టు డే లైఫ్ సో వ్యవస్థను మార్చాలన్న ప్రయత్నంలో చేసిన సినిమాలో వ్యవస్థ మారదన్న డైలాగ్ కూడా ఎగ్జాక్ట్లీ ఉందనమాట ఓకే సో అండ్ దీంట్లో పవర్ఫుల్ లేడీ రమ్యకృష్ణ గారు కనిపిస్తున్నారు బా ఆవిడ ఆవిడ లుక్స్ కానీ ఆవిడ చాలా ఆవిడ ఎంటర్ ఆవిడ నుంచి ఉంటేనే ఆ కట్అట్ చాలా అనిపిస్తూ ఉంటుంది సమ్ టైమ్స్ రమ్యకృష్ణ గారి గురించి ఆవిడ్ని చాలా సార్లు మీట్ అయ్యాము ఫ్రెండ్లీగా మాట్లాడాము చాలా డిఫరెంట్ లైక్ నైస్ వెరీ వెరీ జోవియల్ వెరీ ఫన్ పర్సన్ రైట్ సో మన సెట్కి వచ్చినప్పుడు ఒక వచ్చారు యాక్షన్ చెప్పిన తర్వాత షీ బికమ్స్ వేర పర్సన్ ఐ మీన్ లైక్ కట్ చెప్తే మళ్ళీ ఏంటి ఐ మీన్ సూపర్ గా చేశారంటే నేను చెప్పాను రమ్య ఇస్ పర్సన్ బ్యూటిఫుల్ సోల్ అంటే వన్ యాక్ట్ హూ యూ కెన్ లుక్అప్ అండ్ లర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హర్ షీ హోటిట్యూడ్ నో హెడ్ వే డౌన్ టు అర్త్ బయట నుంచి చూసే వాళ్ళకి కొంచెం యాటిట్యూడ్ అనిపించు బట్ పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి హౌ హౌ సపోర్టివ్ విషయం ఆవిడ నా దగ్గరే ఏం యాక్టర్ అమ్మాయి నువ్వు ఏం యాక్ట్ చేస్తున్నావు అసలు అది ఇది అని చెప్పి నా దగ్గర చెప్తుంది ఆవిడ బట్ ఫస్ట్ అయిన తర్వాత దేవా మెసేజ్ షీఈ్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ ఇవే నా మ్యాజిక్ చిన్నగా కనిపించినా కూడా ట్రైలర్ లో కూడా అది చాలా చాలా యూనో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ ట్రైలర్ మరింత చూసారు కదా మీరు పడేయప్ప

యాక్షన్ కట్ మధ్యలో వచ్చే రమ్య గారు వేరే ఆ వచ్చే రమ్య గారు నాకు తెలిసి సమ్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఏంజెల్ అండర్ చూడండి అలా ఒక ఆత్మ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది కట్ చెప్ ఎందుకంటే చాలాసార్లు నేను కట్ అలా ఊరిని మామూలుగా రోల్ చేస్తూ ఉండాలనిపిస్తుంది ఎందుకంటే అదే స్పేస్లో అదే మూడ్ లో చూస్తూ ఉండాలనిపిస్తుంది చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్ అంటే నాకు ఆవిడ కూడా ఎందుకు అలా బ్లాక్ ఆఫ్ అయి ఉంటుంది అంటే

ెట్స్అప్ ఎవ్రీథింగ్ హాస్ అ గ్రేస్ అండ్ స్టైల్ అండ్ క్లాస్ అంటే ఆ ఒక పా నా గెత్ అంటే తమిళ్లో ఏ ఏముంది అసలు పవర్ అది గుడ్ ఐవెన్ ఆ లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది బిగ్ బిందీ అండ్ ఆ సింపుల్ చైన్ అండ్ ఆ కాటన్ శారీస్ ఆ హెయిర్ స్టైల్ అది చాలా చాలా బాగా సూట్ అయిందేమో అనిపిస్తుంది ఆ రోల్కి ఎస్పెషల్లీ అండ్ అలాగే జగమత్ బాబు గారు కూడా దీంట్లో దీని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పాలి మీకు అంటే హౌ మచ్ తేజ్ కంట్రిబ్యూటెడ్ ప్రొటెక్టెడ్ ఎనేబుల్డ్ ఎంపవర్డ్ దిస్ ఫిల్మ్ అనే దానికి ఫస్ట్ ఇది ఒక సెవెంటీ ఇయర్ ఓల్డ్ ఓల్డ్ మ్యాన్ ఆ క్యారెక్టర్ మేము ఫస్ట్ రాసుకున్నాం డ్రాఫ్ట్లో వీఆర్ థింకింగ్ భారతి రాజా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా ఎస్ మాస్టర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళని ప్లే చేపిద్దాము లేదంటే మహేంద్రన్ ఇట్లాంటి తెరీ సినిమాలో చేశారు చూడండి తమిళ్లో సో వాళ్ళతో ప్లే చేపిద్దాం అన్నంతవరకే ఉన్నింది ఆ క్యారెక్టర్ మైండ్ సెట్ మా మా మైండ్లో తేజ్ ఒకరోజు ఫస్ట్ నెరేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈరోజు అన్ని అన్నీ సూపర్ కిక్ అయిపోయాడు అన్నీ మనం అనుకున్న విజన్లో వెళ్తుందని సడన్గా తను చాలా ఏదైనా నేనేమన్నా ఫీల్ అవుతానేమో అనిపించినాయి సతీష్ ద్వారా చెప్పిస్తాడు మనం సతీష్ ఊట్నే అలా పల్స్ చెక్ చెయ్యి ఎలా రియాక్ట్ అవుతారో చూడు చూసి ఆయన కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటే అసలు టాపిక్ చెప్పొద్దు అన్న టైప్లో చెప్పిస్తాడు తేజ్ గల ఒక థాట్ వచ్చింది అది ఫీమేల్ అయితే ఎలా ఉంటుందో ఓకే ఆలోచిస్తే ఎందుకంటే మనకు ఫీమేల్ క్యారెక్టర్ ఒకటే ఉంది మెయిన్గా స్ట్రాంగ్గా ఈవెన్ దో స్ట్రాంగ్ ప్లాట్ డ్రైవింగ్ అయినా కూడా రాజకీయం అనేటప్పటికీ ఎక్కువ మెన్ డామినెన్సీ కనిపిస్తుంది జనరల్ మన లైఫ్లో అలాగే ఉంటుంది బట్ స్క్రీన్ మీద కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు కదా మనకి ఫెమినైన్ ఎనర్జీని మనం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందేమో కొత్తగా కొంచెం వెయిట్ వస్తుందేమో కొత్త కొత్తదనం వస్తుందేమో కాస్టింగ్ విషయంలో అనగానే విన్న వెంటనే విపరీతంగా నచ్చింది ఐడియా బట్ ఒక టూ డేస్ టైం ఇవ్వండి అని చెప్పి అగైన్ నేను మొత్తం స్క్రీన్ ప్లే రన్ చేయాలి కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే చాలా డెప్త్ వచ్చింది ఒక ఫీమేల్ ప్లే చేయడం వల్ల క్యారెక్టర్ని అండ్ దెన్ అది తిప్పి చూస్తే ఇంకా రమ్య గారు తప్ప ఇంకెవరికి మాకు సో అబే అగైన్ విత్ థాట్ ఆఫ్ విజయశాంతి గారి ఆల్సో బట్ ఆవిడ పాలిటిక్స్లో ఉంది కాబట్టి గ్రే ఆర్ నెగటివ్ జోన్లో ఆవిడని చూపించడం అంటే ఆవిడ ఫ్రీడమ్ ఇచ్చినా కూడా చూపిస్తే ఆవిడకి ఏమవుతుందన్న నాకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది సో అందువల్ల ఆ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఏదో టచ్ చేయకూడదు అని రెస్పెక్ట్ఫుల్గా రమ్య గారి వైపు వెళ్ళాల్సి వచ్చింది జగ్బాబు గారు ఆయన స్టాచ్యూ ఆన్ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ద ద ఇంటెన్సిటీ ఇన్ హిస్ ఫేస్ సచ్చే సచే స్కల్ప్టెడ్ మ్యాన్ ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఒక గ్రీక్ స్టాచ్యూలా ఉంటారు బేసిక్గా జనరల్గా ఇమేజ్ కావాలి నాకు ఓకే ఆ క్యారెక్టర్కి ఎందుకంటే ఎలాంటి ఇమేజ్ అంటే ఒకప్పుడు బాగా హీరోయిగా ఉన్న క్యారెక్టర్ బీట్ అండ్ డౌన్ అయిన ఇది కావాలి అండ్ ఆల్సో ఆయన వెనుకున్న ఆ హీరో ఇమేజ్ కూడా కావాలి సో హీ బికేమ్ న్యాచురల్ చేస్తా అది కూడా జగదీబాబు గారు తప్ప ఇంకెవరు చేయకూడదని ఆయన డేట్స్ కోసం మేము వెంటాడి అడ్జస్ట్ చేసుకుని చేసాము ఆయన త్రూ అవుట్ ఫస్ట్ డే నుంచే ఫస్ట్ స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచే ఎందుకో చాలా ప్యాషనెట్గా కనెక్ట్ అయిపోయాడు సార్ సినిమాకి ఆ సినిమా చాలా ఎఫర్ట్స్ పెట్టి అండ్ హీ ఈస్ గోయింగ్ టు ఈజ్ గోయింగ్ టు డెఫినెట్లీ ఈ మధ్యకాలంలో మీరు చూడని జగత్ బాబు గారి పర్ఫార్మెన్స్ చూస్తారు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అండ్ ఐ ఆల్సో ఇది ఇది ఎంత పెద్ద నంబర్స్ చేస్తుంది ఏంటి అనే దానికొన్నా కూడా ఈ సినిమాని జనాలు థియేటర్లో వదిలేకుండా వాళ్ళతో పాటు వాళ్ళ గుండెల్లో మోసుకుని ఇంటికి తీసుకెళ్తే చాలు నాకు అది తక్కువ మంది ఆడియన్స్ అయినా పర్లేదు